లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రాహుల్ గాంధీ రాయ్ బరేలీతో పాటు వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం కోసం రాయ్ బరేలీలో ప్రకటించారు. రాయ్ బరేలీలో జరిగిన భారీ ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ పెళ్లి ప్రశ్నపై సమాధానం ఇస్తూ త్వరలోనే వివాహం చేసుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేయడమే తొలి కర్తవ్యమని రాహుల్ గాంధీ అన్నారు. రైతులకు చట్టపరమైన మద్దతు ధర తీసుకురావడం రెండో పని. మూడో టాస్క్ వివరిస్తూ రైతులకు బీమా సొమ్మును 30 రోజులుగా చెల్లించడం అని చెప్పారు. రాయబరేలీలతో తమకు 100 ఏళ్ల అనుబంధం ఉందని, ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. రాహుల్ గాంధీ ఒక ఉదాంతాన్ని వివరిస్తూ, నాకు 2 తల్లులు ఉన్నారని, ఒక ఇంద్రజీ ఒక సోనియాజీ అని ఒక వీడియోలో చెప్పారు. ఇది మా అమ్మకు నచ్చలేదు, నీకు 2 తల్లులు ఎలా అవుతారని అన్నారు. ఇంద్రజీ నన్ను రక్షించి దారి చూపితే నువ్వు జన్మనిచ్చావని అన్నాను, అందుకే నాకు 2 తల్లులు ఉన్నారని మా అమ్మతో చెప్పానన్నారు. రాయ్బరేలో మా 2 తల్లుల పూర్వీకుల భూమి అని, అందుకే రాయ్బరేలీ నుంచి ఎన్నికలు పోటీ చేసేందుకు వచ్చానని రాహుల్ గాంధీ అన్నారు.